వన్డే సిరీస్ లో ఇప్పటికే టీమిండియా చేతిలో క్లీన్ స్వీప్ అయిన వెస్టిండీస్ మొదటి టీ ట్వంటీ మ్యాచ్ లో పరాజయంతో మరింత కుంగిపోయింది వన్డే మ్యాచ్లలో గట్టి పోటీ ఇచ్చిన తమకు కలిసి వచ్చిన టీ ట్వంటీ ఫార్మేట్ లో మాత్రం తేలిపోయింది ముఖ్యంగా డెత్ ఓవర్లలో విండీస్ బౌలర్లు తేలిపోయారు భారత్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా టినిడాడ్ వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీ లో ఆఖరి నాలుగు ఓవర్లలో ఏకంగా యాభై రెండు పరుగులు సమర్పించుకున్నారు జేసన్ హోల్డర్ వేసిన పంతొమ్మిదో ఓవర్ లో ఏకంగా ఇరవై ఒక్క పరుగులు వస్తే చివరి ఓవర్ లో ఒబేడ్ మొకాయి పదిహేను పరుగులు ఇచ్చాడు ఈ ఇద్దరు బౌలింగ్ లో దినేష్ కార్తి మెరుపులు విరిపించాడు ఈ నేపథ్యంలో రోహిత్ సేన నూట తొంభై పరుగుల భారీ స్కోరు చేయగలిగింది ఆ తర్వాత నూట ఇరవై రెండు పరుగులకే విండీస్ కథ ముగిసింది ఫలితంగా అరవై ఎనిమిది పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది ఈ నేపథ్యంలో రెండో టీ ట్వంటీ ఆరంభానికి ముందు వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పోరన్ కీలక వ్యాఖ్యలు చేశాడు గత కొంతకాలంగా మా తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇప్పటికిప్పుడు మళ్లీ పాత కథే పునరావృతం అవుతుందని ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరుస్తున్నారని అన్నాడు ముఖ్యంగా డెత్ ఓవర్లలో మా ప్రదర్శన బాగుండడం లేదు ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చాడు లోపాలు చేసుకొని ముందుకు సాగుతామని పేర్కొన్నాడు